మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కోసం బాగా పట్టుబడుతున్నారు. అయితే 10% సీట్లు లేని ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అన్న చర్చ జరుగుతోంది. జగన్ మాత్రం న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు స్పీకర్ కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. దాంతో విచారణ ఎలా జరుగుతుంది, స్పీకర్ విచక్షణ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎక్కువ సీట్లు కలిగిన పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే శాసనసభ లేదా లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభించడం సంప్రదాయంగా వస్తోంది. 10% సీట్లు సాధించాలనే ఖచ్చితమైన నిబంధన లేనప్పటికీ అదే సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఎవరికివ్వాలనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 10% సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా లభిస్తుంది. పది శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమవుతుంది. ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లుంటే కనీసం 18 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. తమకు 10% సీట్లు లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పీకర్ కు లెటర్ రాశారు. అయితే 10% సీట్లు లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించిందని, 4 ఎమ్మెల్యేలను లాగిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఆ కామెంట్స్ గుర్తు చేస్తూ 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా లభిస్తుందని కేశవ్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి లేదని అనేది స్పష్టమవుతున్న జగన్ మాత్రం తన పంతం విడటం లేదు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ను ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు దాఖలు చేసిన దాంట్లో 1953 ఏపీ యాక్ట్ని మెన్షన్ చేశారు. అధికార పక్షం కాకుండా విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న పార్టీని ప్రతిపక్షంగా గుర్తించొచ్చని ఆ యాక్టులో ఉంది. అది కూడా స్పీకర్ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తనకు హోదాపై జగన్ కోర్టు తలుపులు తట్టారు. కోర్టు స్పీకర్ కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది. ఆ తరువాత విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే కోర్టులు కొంతవరకు మాత్రమే అసెంబ్లీ వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకుంటాయి, కానీ స్పీకర్ అధికారాల జోలికి వెళ్లవంటున్నారు. జగన్ లేవనెత్తిన పిటిషనర్ వేసిన పాయింట్లో వెలువుంటే కనుక కోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని లేదా అసెంబ్లీ సెక్రటరీని అడుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులు వస్తే అప్పుడు మళ్లీ బంతి స్పీకర్ కోర్టులోకే వెళుతుందని అంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ విపక్ష హోదా కోసం అంతలా న్యాయ పోరాటం చేయటాన్ని వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ధిక్కరించి పార్టీ పెట్టుకున్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లలేనన్నట్లు ప్రవర్తిస్తుండటం ఆ పార్టీ వారికే మింగుడు పడటం లేదట. అసెంబ్లీలో ఆయనతో కలిపి 11 ఎమ్మెల్యేలున్నారు. వారితో ప్రభుత్వంపై పోరాటం చేస్తే కాస్తైనా మైలేజ్ పెంచుకోవచ్చని జగన్ సొంత వారే అభిప్రాయపడుతున్నారు. జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని, పారిపోతున్నారని కూటమి పెద్దలు విమర్శలు చేస్తున్నారు. వారికంటే ఎక్కువగా పిసిసి చీఫ్ షర్మిల కూడా ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి పోకుండా తప్పించుకోవటానికే జగన్ ఢిల్లీ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పిరికివారు, చేతకాని వారిని షర్మిల చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొట్టలేకపోతున్న పరిస్థితి నెలకొందిప్పుడు. మర్డర్ అయిన వాడు, మర్డర్ చేసిన వాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే.
ఇది పొలిటికల్ మర్డర్ కాదు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసేవాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసేవాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే, ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేదు. అయితే తన ఇమేజ్ సైతం పణంగా పెట్టి ప్రతిపక్ష హోదా కోసం రాద్ధాంతం చేస్తున్న జగన్ చివరకు ఏం సాధించాలనుకుంటున్నారు? వైసీపీ వర్గాలకే అంతుపట్టడం లేదు. హైకోర్టులో జగన్ ఆశించింది జరగకపోతే ఆయన ఏం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.